లిక్కర్ స్కామ్ గురించి అప్పుడప్పుడు టీవీలలో ఉత్తృతంగా వస్తుంది, మళ్ళీ మాయమవుతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం లిక్కర్ మీద లేకపోతే లిక్కర్ మాఫియాతోని ఆర్థిక లావాదేవీలకు పాల్పడి వాళ్ళకు అనుచితమైన లబ్ధి చేకూర్చి ఈ వ్యవహారాలన్నిటినీ నడిపిండు. ఈ వ్యవహారంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుమార్తె కల్వకుంట్ల కవిత గారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో పాల్గొన్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తామని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కల్వకుంట్ల కవిత గారి ఇంటి మీద దాడులకు పాల్పడ్డారు. కానీ ఇప్పటి వరకు ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా సిబిఐ కానీ వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసినట్టు కానీ లేకపోతే వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టు కానీ ఎక్కడ కనిపించలే. కానీ ఈ సందర్భంగా నేను ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా. వీళ్ళందరూ చెట్టుకు అక్కడక్కడ కొన్ని కొమ్మలు, అసలు మూలమే ప్రగతి భవన్లో ఉంది. ఇలాంటి కాంట్రాక్టులు, కమిషన్లు, లిక్కర్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలకు అడ్డ కేంద్రము ప్రగతి భవన్. పార్టీ ఫిరాయింపులను రచించి అమలు చేసింది ప్రగతి భవన్. ప్రగతి భవన్లో సోదాలు జరగకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించకుండా అవినీతి మీద చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఎర్రి ఎంగలప్పలు లేరు. మీరు రాజకీయాలలో లొంగదీసుకోవడానికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను వాడుకుంటుందని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెబుతుందో ఈరోజు మీ వ్యవహార శైలి అక్కడికే దారితీస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, 2014 నుంచి 2022 వరకు వివిధ సందర్భాలలో, మొదటి శాసనసభలో, రెండవ శాసనసభలో, మొదటి శాసనసభలో 12 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, 4 కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, 3 వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు, 2 బీఎస్పీ శాసనసభ్యులు, 1 సిపిఐ శాసనసభ్యుడు. అదేవిధంగా 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇంకొక పార్లమెంట్ సభ్యుడు. అప్పుడైతే ఇప్పుడు 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు. వీళ్ళందరూ లెక్కేస్తే దాదాపుగా 34 మంది శాసనసభ్యులు, 10 మంది శాసన మండలి సభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, ఇక జిల్లా పరిషత్తులు, ఇతర ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అయితే లెక్కనే లేదు. అవన్నీ పక్కన పెట్టండి. నేను సూటిగా భారతీయ జనతా పార్టీని, సిబిఐ ద్వారా మీరు విచారణ చేపట్టాల్సింది. 2014 నుంచి 2021 వరకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందిన కాంట్రాక్టులు కావచ్చు, భూములు కావచ్చు, భూముల రెగ్యులరైజేషన్ కావచ్చు, ఇతరత్ర ఆర్థిక లావాదేవీలు అన్నింటి మీద భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సిబిఐ సోదాలు చేయాలి, విచారణ జరపాలి. మొట్టమొదటి అవినీతి, అక్రమ కార్యక్రమాలకు పునాదులు పడ్డది ప్రగతి భవన్లో. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యుల ఫిరాయింపులు, ఫిరాయింపులకు కోట్లాది రూపాయల చెల్లింపులు, వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్టులు, వందలాది కోట్ల రూపాయల భూముల రెగ్యులరైజేషన్ జరగడం వల్లనే అత్యంత పెద్ద కుంభకోణానికి పునాదులు వేసింది ప్రగతి భవన్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు ఎక్కడో పంజాబ్ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ 150 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరించిండ్రని ఈరోజు ఆరోపణలతో లిక్కర్ స్కామ్ మీద మీరు విచారణ చేస్తుండ్రంటే ఎక్కడనో కొట్టి, ఎక్కడనో బెదిరించి, ఎక్కడనో లొంగ తీసుకోవాలన్న మీ రాజకీయ దురుద్దేశమే కనిపిస్తుంది తప్ప అవినీతి పరుల అంతు చూడడం అన్న ఆలోచన ఎక్కడా కనిపిస్తలేదు. కాబట్టి మీరు ఆ విచారణలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంబంధించిన ఆధారాలు దొరకాలంటే ప్రగతి భవన్లో సోదాలు జరగాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేజ్రీవాల్ని కలవడము, మొదట్లో చంద్రశేఖరరావు గారి మీద అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత
ఆమ్ ఆద్మీ పార్టీ వారిని కలవడము ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరగడం ఆ తర్వాత పంజాబ్కి వెళ్ళడం జరిగింది దీంట్లో కర్త కర్మ క్రియ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే ఒకవేళ నిజంగానే బీజేపీకి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తేల్చాలి అనుకుంటే ప్రగతి భవన్ మీద కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మీద సోదాలు జరగాలి విచారణ జరగాలి రెండో డిమాండ్ 2014 నుంచి 2022 వరకు జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల పిరాయింపులు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులు వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిన భూములు ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఇసుక ఒప్పందాలు కాంట్రాక్టుల అన్నిటి మీద కూడా సిబిఐ విచారణ జరుగుతే చంద్రశేఖర్ రావు గారు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించిండో వేలాది కోట్ల రూపాయలు ఎట్లా కొల్లగొట్టిండో ఎట్లా కాంట్రాక్టులు అప్పజెప్పిండో అసలు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకుండా ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలు అసహించుకునే పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారే కల్పించిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది 2014 నుంచి 22 వరకు జరిగిన పిరాయింపుల మీద జరిగిన ఆర్థిక లావాదేవీల మీద సిబిఐ విచారణ జరగాలి రెండోది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద మీరు చర్యలు తీసుకోవాలని మీరు నిజంగానే దాడులు చేయదల్చుకుంటే ప్రగతి భవన్లో సోదాలు జరగాలి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ప్రశ్నించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంటే నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు వస్తున్నారు వాస్తవంగా పిసిసి అధ్యక్షుణ్ణి సిఎల్పి నాయకుణ్ణి పార్లమెంట్ సభ్యులను ముఖ్య నాయకులను ఆహ్వానించడం జరిగింది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల జరుగుతున్న సందర్భంలో సిఎల్పి నాయకులు రావడానికి కొంత అవకాశం తక్కువ ఉంది వారు కూడా ఈ 3-4 రోజులలోనే వెసులుబాటు తీసుకొని ఎక్కడో ఒక దగ్గర రాహుల్ గాంధీ గారిని కలవడానికి పాదయాత్రలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు సాయంత్రమే నేను బయలుదేరి త్రివేంద్రం వెళ్ళి త్రివేంద్రం నుంచి అక్కడ కన్యాకుమారికి వెళ్ళి అక్కడ పాదయాత్ర కార్యక్రమాల్లో పాల్గొంటాం మళ్ళీ 8 రోజు సాయంత్రము తెలంగాణకు రావడం జరుగుతుంది 9 నుంచి మళ్ళీ మిగతా కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొనడం జరుగుతుంది అరాచకంగా చూస్తాం కేసీఆర్ అరాచకానికి చక్రవర్తి ఆయనకి ఇష్టమైతే ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఏదో పెట్టుకొని ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలకు వేదికగా మార్చిండు ప్రజా సమస్యల మీద చర్చ కానీ ప్రజల తరఫున మాట్లాడే ప్రతిపక్షాలకు గౌరవం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇవ్వలేదు చంద్రశేఖర్ రావు గారు ప్రజాస్వామ్యం పట్ల చంద్రశేఖర్ రావు గారికి నమ్మకం లేదు విశ్వాసం లేదు సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి 6 లోపల శాసనసభను సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చలు చేయకపోతే ప్రభుత్వం రద్దవుతుంది కాబట్టి సాంకేతికపరమైన కారణాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసిన తప్ప ప్రజల సమస్యల మీద చర్చ చేసి ప్రతిపక్షాలు సూచించే సహేతుకమైన సూచనలు సలహాలను వారు వినే ఉద్దేశంలోనే లేరు కాబట్టి చంద్రశేఖర్ రావు గారి నుంచి ఇంతకుమించి ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా ఆశించలేరు ఉమ్మడి రాష్ట్రంలో 52-53 రోజులు సంవత్సరంలో శాసనసభ సమావేశాలు జరిగేది ఒక బడ్జెట్ సమావేశాలే ఖచ్చితంగా 30-32 రోజులు బడ్జెట్ సమావేశాలు జరిగేది దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం సమావేశాలు కలిసి 12-13 రోజులు నడుస్తున్నాయి ఇంతకంటే దుర్మార్గం లేదు 7 రోజులకు మించి బడ్జెట్ సమావేశాలు జరుపుతలేడు తర్వాత సాంకేతికపరమైన అంశాల కోసం 3-3 రోజులు నడుపుతున్నాడు 7-6-13 రోజులు 14 రోజులు నడుపుతున్నాడు చంద్రశేఖర్ రావు గారు కాబట్టి వారికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు ఇది ఒక రాజ్యం ఆయన ఒక రాజు అనుకుంటుండు కాబట్టి ఆయన నుంచి విముక్తి కలుగుతే తప్ప శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యలు చర్చ జరగవు వీళ్ళిద్దరు ఎప్పుడు పుట్టిరా ఓడు 1981 పుట్టిండు 40 అయింది ఇంకోడు 2001 పుట్టిండు ఆయనకి 20 వచ్చినాయి వీళ్ళు పుట్టకముందు వీళ్ళు లాగులు దొడగకముందు ఈ దేశం కోసం కొట్లాడి దేశానికి స్వతంత్రం ఇప్పించినాం
బ్రిటిష్ రాజులు రాజ్యం ఏల్తున్నప్పుడు ఆ రాజు నుంచి విముక్తి కలిగించి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇంకొక రాజు నిజాం ప్రభు రాజ్యం ఏలుతుంటే ఇక్కడికి సైన్యాన్ని పంపించి సైనిక చర్య ద్వారా ఇక్కడ ప్రజలకు కూడా స్వతంత్రాన్ని ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ రాజుల నుంచి స్వతంత్రం ఇప్పించిందే కాంగ్రెస్, ఇక్కడ రాజుల నుంచి స్వతంత్రం ఇప్పించిందే కాంగ్రెస్. అక్కడైనా ఇక్కడైనా ఈ ఉత్సవాలు స్వతంత్ర ఉద్యమాలు, స్వతంత్ర ఉద్యమం ద్వారా స్వాతంత్రం సాధించుకున్నాము అదే రకమైన ఉత్సవాలు. అంతే తప్ప బీజేపీ వాళ్ళు అతి తెలివితేటలు, ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు కొట్లాడినట్టు, ఇది హిందూ ముస్లింల పంచాయతీగా చిత్రీకరించి ముస్లింలను వ్యతిరేకించడం ద్వారా మాకు అధికారాన్ని కట్టబెట్టండి వీళ్ళు ఎదవేశాలు. ఇక చంద్రశేఖరరావు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీలను కాపాడుతున్నట్టుగా వివరించి ఆ ఓట్లు సాలిడ్గా తనకు గంపలో వేసుకోవాలని చంద్రశేఖరరావు గారు అతి తెలివితేటలు. ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలను కాపాడుతున్నట్టుగా రాజకీయ ప్రయోజనం పొందడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తే హిందువుల తరఫున కొట్లాడుతున్నట్టుగా బీజేపీ మత విభజన తీసుకొచ్చి ఒకడు విలీనం అంటాడు, ఒకడు విమోచనం అంటాడు, ఇంకోడు ఏం చెప్తున్నా అంకే తెలియదు. వాడెవడో ట్విట్టర్లో పెట్టిండంట, వీడెవడో దాన్ని ఆమోదించిండంట, వాళ్ళిద్దరు కలిసి ముందుకు పోయినట, వాని కార్ అంట, వీని స్టీరింగ్ అంట, వాని చేతులు ఉందంట, వీని దగ్గర బ్రేకులు ఉన్నాయంట, వీళ్ళందరూ ఇట్లాంటి ఇంత గొప్ప సాయుధ రైతాంగ పోరాటం ద్వారా వేలాది మంది ప్రాణాలను అర్పించి మర పిరంగులకు తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడి సాధించుకున్న స్వతంత్రాన్ని చిల్లర మల్లర రాజకీయ ప్రయోజనంగా వాడుకొని చర్చ చేస్తుందంటే నిజంగా వాళ్ళు క్షమించరాని నేరస్తులు. ఈ ఉద్యమంలో ఈ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల పేటెంట్ హక్కును వీళ్ళిద్దరూ దొంగిలించాలని చూస్తున్నారు, రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. మిగతా భారతదేశానికి 15th August ఎట్లయితే స్వతంత్రం వచ్చిన రోజు, September 17th కూడా తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చిన రోజు, ఇది స్వతంత్ర సాధించుకున్న ఉత్సవాలు. 75వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలను సంవత్సర కాలం మొత్తం జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పిలిపించింది, సంవత్సరం మొత్తం మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ ప్రజలకు ఈ చరిత్రను వివరించడం ద్వారా 41 ఏళ్ల కింద పుట్టినోడు ఒకడు, 21 ఏళ్ల కింద పుట్టినోడు ఇంకొకడు, వీళ్ళు చేస్తున్న చిల్లర పంచాయతీలన్నింటిని కూడా ప్రజలకు వివరించి చెప్పడం జరుగుతుంది.